ఏ గాయ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్ చాలామంది స్టూడెంట్స్ నన్ను చాలా రోజులుగా అడుగుతున్న డౌట్ ఏంటంటే వాళ్ళు అమెజార్ వర్సెస్ డూ డజ్ ఉపయోగించడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అలాగే వాజ్ వర్ వర్సెస్ డెడ్ ఈ రెండు విషయాల్లో వాళ్ళు చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మిస్టేక్స్ కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళు నన్ను అడుగుతున్న ఈ ముఖ్యమైన టాపిక్ ఏదైతే ఉందో ఈరోజు చాలా డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ క్లాస్లో ఓకే సో మనం చాలా బేసిక్ లెవెల్ నుండి డిస్కస్ చేసినట్టయితే కనుక ఆల్రెడీ ఈ క్లాసెస్ని మనం చెప్పుకోవడం జరిగింది బట్ ఈ డిఫరెన్స్ మాత్రం మనం ఫస్ట్ టైం చెప్పుకుంటున్నాము సో గైస్ ద క్లాస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ క్లాస్ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఓకే అయితే ఇక్కడ యామీజార్ అంటే ఏంటంటే ఉండడం గురించి చెప్తుంది యామీజార్ అంటే మీనింగ్ ఏంటి ఉండడం అయితే డూ డస్ అనేది ఏం చెప్తుంది చేయడం అలవాటుగా చేయడం అంటే రెగ్యులర్గా నేను కాలేజీకి వెళ్తా నేను నిద్రలేస్తా లేకపోతే నేను టిఫిన్ చేస్తా బ్రేక్ఫాస్ట్ చేస్తా క్రికెట్ చూస్తా మనం రోజు ప్రతిరోజు అలవాటు చే అలవాటుగా చేసే పనులను చెప్పడానికి డూడోస్ ఉపయోగిస్తాము ఆమెజార్ అనేది ఏమో ఉండడం ఉండడం మాత్రమే చేయడం కాదు ఉండడానికి చేయడానికి మధ్యలో డిఫరెన్స్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పడానికి నేను ఏమి ఉపయోగిస్తున్నా ఐ యామ్ అంటే మీనింగ్ ఏంటిదంటే నేను ఉన్నాను అయితే నేను చేస్తాను అని చెప్పడానికి ఐ డూ ఉపయోగిస్తున్నా ఓకే ఇక్కడ ఒక పని చేస్తాను అని చెప్పినప్పుడు నేను డూ డస్ ఉపయోగిస్తాను ఇక్కడ జస్ట్ నేను ఉన్నాను అని చెప్పాలంటే కనుక ఐ యామ్ అని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఆమె ఉంది అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ నేను షీ ఈజ్ ఉపయోగిస్తున్నా ఓకే అలాగే ఆమె చేస్తుంది అని చెప్పడానికి షీ డస్ ఉపయోగిస్తున్నా మనకు తెలుసు ఐతో యామ్ ఉపయోగిస్తాము ఈ సీట్తో అయితే ఈజ్ ఉపయోగిస్తాము వీ యూ దే అయితే మాత్రం ఆర్ ఉపయోగించడం జరుగుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉన్నాం సో ఈ పార్ట్ ఆఫ్ ది టాపిక్ ఏంటి ఉండడం గురించి మాట్లాడుతుంది ఇక్కడ మాత్రం చేయడం గురించి మాట్లాడుతున్నాం ఓకే అలవాటుగా ప్రతిరోజు చేసే పనులను మనం చెప్పడానికి ఉపయోగిస్తూ ఉన్నాం సో లెట్స్ మేక్ ఇట్ వెరీ క్లియర్ బై టాకింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఆమె ఒక టీచర్ అని చెప్తున్నా నేను ఆమె ఎవరు అని మాత్రమే చెప్తున్నా ఆమె ఏం చేస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఈ సెంటెన్స్లో నేను ఏం చేస్తున్నా షీ టీచెస్ ఇంగ్లీ ఇంగ్లీష్ షీ టీచెస్ అంటే ఇక్కడ టీచ్ అనే వర్బ్కి నేను ఈఎస్ యాడ్ చేస్తున్నా మనకు తెలుసు హీ షీ ఇట్ అని థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు తర్వాత వచ్చే వర్బ్కి ఎస్ లేదా ఎస్ యాడ్ చేస్తాం అనేది మనకు తెలుసు ఈ రెండు సెంటెన్సెస్కి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఆమె ఎవరు అని చెప్తున్నా ఆమె ప్రొఫెషన్ ఏంటి అని చెప్తున్నాను ఇక్కడ ఆమె ఏం చేస్తుంది అని చెప్తున్నా అంటే ఆమె ఏ ప్రొఫెషన్లో ఉన్నది అని చెప్పడానికి ఇక్కడ ఈజ్ ఉపయోగిస్తాను ప్రస్తుతం ఉన్నది అని చెప్పడానికి ఇప్పుడు ఆమె టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది షీ ఈజ్ అ టీచర్ క్లియర్ అంటే ఆమె టీచర్గా ఉన్నది అని అర్థం తెలుగులో స్ట్రేట్గా వెళ్తే వెల్ కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏంటి షీ టీచర్స్ ఇంగ్లీష్ అంటే ఆమె ఏం చేస్తుంది ఇంగ్లీష్ బోధిస్తుంది అని చెప్తున్నా అంటే ఆమె చేసే పని చెప్తున్నా రైట్ అంటే చేసే పని చెప్పినప్పుడు డూడస్ ఉపయోగిస్తాము ఉండడం గురించి మాట్లాడినప్పుడు అమెజాన్ అలాగే హీ ఈజ్ ఎ ప్లేయర్ అతని ప్రొఫెషన్ ఏంటి ఇవ్వంది ప్యాషన్ కానీ ప్రొఫెషన్ కానీ అతను ఒక ఆటగాడు ప్లేయర్ అని చెప్తున్నా అందుకే ఈజ్ ఉపయోగించాను మనకు తెలుసు హీ సీట్తో ఈజ్ ఉపయోగిస్తాము అని అయితే అతను ఏం చేస్తాడు మరి ఏం ఆడతాడు అని చెప్పినప్పుడు హీ ప్లేస్ క్రికెట్ అని చెప్తున్నాను ఎస్ ఎందుకు వచ్చింది అంటే హీ సీట్ తర్వాత వర్బుకి ఎస్ఎండ్ ఎస్ వస్తుంది అని మనకు తెలిసిన విషయమే ఓకే ఇది అయితే ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ని మనం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం క్వశ్చన్ మేకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆమె టీచరా అని క్వశ్చన్ అడుగుతున్నాం ఆమె టీచరా అని అడిగినప్పుడు చాలామంది ఏం చేస్తారు డస్ షీ ఎ టీచర్ అని అడుగుతున్నారు సో విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ తప్పు ఏం అడగాలి ఈజ్ షీ ఎ టీచర్ ఈజ్ షీ ఎ టీచర్ అని అడగాలి అప్పుడు అంటే ఏంటిది మీనింగు ఆమె టీచరా అని అర్థం ఓకే అయితే ఆమె ఇంగ్లీష్ చెప్తుందా అని అడిగే సిచ్యువేషన్లో అంటే ఆమె ఏం చేస్తుంది అని అడుగుతున్నాం కాబట్టి ఆమె ఇంగ్లీష్ చెప్తుందా అని అడుగుతున్నాను కాబట్టి డస్ ఈ టీచ్ ఇంగ్లీష్ అని అడగాల్సి ఉంటుంది డస్ ఈ టీచ్ ఇంగ్లీష్ సో అదే గుర్తుపెట్టుకోండి ఆమె ఉన్నదా అంటే ఈజీ అని అడుగుతాము ఆమె చేస్తుందా అంటే డస్ షీ అని అడగడం జరుగుతుంది ఇక్కడ నువ్వు స్టూడెంటా అని అడిగే సిచ్యువేషన్లో ఏం ఉపయోగిస్తున్నాను ఆర్ యు స్టూడెంట్ అంటే నువ్వు స్టూడెంట్గా ఉన్నవా లేదా నువ్వు స్టూడెంటా అని అర్థం ఓకే అయితే ఇక్కడ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అంటే నువ్వు ఒక పని చేస్తావా అని అడుగుతున్నాను కాబట్టి డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతున్నావు అంటే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి నువ్వు స్టూడెంట్వా అంటే నువ్వు ఉన్న పొజిషన్ లైక్ స్టూడెంట్గా ఉన్నావా ఇంకా టీచరా అని అడగడానికి ఇట్లా ఉపయోగిస్తాం ఆర్ యూ ఓకే అంటే తెలుగులో స్ట్రేట్గా వెళ్తే నువ్వు స్టూడెంట్గా ఉన్నావా అని అంత క్లియర్గా మనం మాట్లాడుకోలేము కదా సో ఆర్ యూ అ స్టూడెంట్ అంటే నువ్వు స్టూడెంటా అని అర్థం అదే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అని అడగాలంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్ మనకు తెలుసు వి యూ దే అయితే డూతో క్వశ్చన్ చేస్తాము మిగతావా ఈజీ ఇట్ అయితే ఈజ్తో డస్తో క్వశ్చన్ చేస్తాము అని తెలుసు మనకి అయితో కూడా డూనే ఉపయోగిస్తాం అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అతను డాక్టరా అని అడగడానికి హీ డాక్టర్ అని అడుగుతాం హీ డాక్టర్ అంటే అతను డాక్టర్గా ఉన్నాడా డాక్టర్ వృత్తిలో ఉన్నాడా అని అర్థం అయితే అతను పేషెంట్లని ట్రీట్ చేస్తాడా అని అడిగే సిచ్యువేషన్లో ఏంటి డస్ హీ ట్రీట్ పేషెంట్స్ అంటే అతను పేషెంట్స్ని ట్రీట్ చేస్తాడా లైక్ డస్ హీ గివ్ ట్రీట్మెంట్ అంటే అతను ట్రీట్మెంట్ ఇస్తాడా ఓకే అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే డజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చే వర్బుతో ఎస్ రాదు ఓకే హీ టీచెస్ ఇంగ్లీష్ అంటాం కానీ హీ డస్ నాట్ టీచెస్ ఇంగ్లీష్ అన్నాం ఎందుకంటే ఒకసారి డజ్ వచ్చిందంటే మళ్ళీ వర్బుతో ఎస్ కానీ ఈఎస్ కానీ రాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే అలాగే ఆమె బిజీగా ఉన్నదా అని అడిగే సిచ్యువేషన్లో ఇక్కడ ఈజ్ హీ బిజీ అని ఉపయోగిస్తాం ఆమె బిజీగా ఉన్నదా అని అడగడానికి ఉన్నదా అని అడుగుతున్నాం కాబట్టి ఈజ్తో క్వశ్చన్ చేస్తున్నాం ఆమె కాలేజ్కి వెళ్తుందా అని క్వశ్చన్ అడుగుతున్నాను నేను వెళ్తుందా అంటే ఒక పని చేస్తుందా అని అడుగుతున్నాను కాబట్టి డజ్తో క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని చేస్తాము వెల్ లెట్స్ మూవ్ ఆన్ టు ద పాస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే వాజ్ వర్సెస్ సారీ వాజ్ వర్ వర్సెస్ డిడ్ ఈ విషయంలో కూడా చాలామంది చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే వాజ్ వర్ డిడ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ వాజ్ వర్ ప్లేస్లో డిడ్ ఉపయోగిస్తున్నారు లేదా డిడ్ ప్లేస్లో వాజ్ వర్ ఉపయోగించి మిస్టేక్స్ చేస్తున్నారు సో అట్లా కాకుండా మనం ఏంటి అంటే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాజ్ వర్ అనేవి ఎందుకు ఉపయోగిస్తాము అంటే గతంలో ఉండడం గురించి చెప్పడానికి వాజ్ వర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఓకే గతంలో ఉండడం అంటే నేను నేను నిన్న పార్టీలో ఉన్నా మొన్న హైదరాబాద్లో ఉన్నా లాస్ట్ ఇయర్ ముంబైలో ఉన్నా ఇవన్నీ గతంలో ఉండడం గురించి చెప్తేనేమో వాజ్ వర్ ఉపయోగించాలి గతంలో చేసాను ఒక పని నిన్న ఒక పని చేసినా ఒక పని చేసినా అని చెప్పడానికి డిడ్ ఉపయోగిస్తాం సో డిడ్ అంటే చేశాను వాజ్వర్ అంటే ఉన్నాను అంతే ఇక్కడ ఐ వాజ్ అంటే ఏంటి నేను ఉంటిని అని అర్థం తెలుగులో గతంలో ఉండడం గురించి చెప్తే ఇట్లనే అంటాం కదా ఐ వాజ్ అంటే నేను ఉంటిని అని ఇక్కడ నేను చేశాను అని చెప్పడానికి ఏం చెప్తాము ఐ డిడ్ అంటే నేను ఒక పని పూర్తి చేశాను అని చెప్పడానికి ఐ డిడ్ ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటే నేను నిన్న బిజీగా ఉంటిని అని అర్థం నేను నిన్న బిజీగా ఉంటిని అని అయితే ఏం చేసినా నిన్న చేసిన పని గురించి చెప్పినప్పుడు ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్తాను నేను నిన్న ఏం చేసిన ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే నేను నిన్న హైదరాబాద్ పోయినా అని అర్థం కానీ ఇక్కడ ఏంటిది జస్ట్ నిన్న నేను ఎట్లా ఉన్నా బిజీగా ఉన్నా అని చెప్పడానికి ఉంటిని అని చెప్పడానికి ఐ వాజ్ ఉపయోగించాను ఏం చేసినా అని చెప్పట్లేదు ఓకే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే ఇక్కడ మాత్రం ఐ వెంటు టు హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్తున్నాను ఓకే అంటే నేను నిన్న హైదరాబాద్ పోయినా అని అర్థం అలాగే వీటిని క్వశ్చన్ చేసినప్పుడు ఏమవుతుంది ఓకే ఆయన అతను పోయిన సంవత్సరం యుఎస్లో ఉన్నాడా అమెరికాలో ఉన్నాడా అని చెప్పినప్పుడు అమెరికాలో ఉండేవాడా ఉండేనా ఏదైనా పర్లేదు అప్పుడు ఏమవుతుంది వాజ్ హీ ఇన్ అమెరికా వాజ్ హీ ఇన్ యుఎస్ఏ ఎప్పుడు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆయన అమెరికాలో ఉండేనా అనేదానికి క్వశ్చన్ ఈ విధంగా చేస్తాం అయితే ఇక్కడ అతను లాస్ట్ ఇయర్ అమెరికాకు పోయిండా అంటే అక్కడ యాక్షన్ జరిగింది పని జరిగింది పోయిందా అని అడిగినప్పుడు డిడ్ హీ గో టు యుఎస్ లాస్ట్ ఇయర్ అంటే అతను లాస్ట్ ఇయర్ అమెరికా పోయాడా అని అడిగినప్పుడు ఈ విధంగా అడుగుతాం మనం ఇక్కడ ఏంటి జస్ట్ సింపుల్గా ఆయన పోయినసారి అమెరికాలో ఉండెనా ఉండెనా అని అడుగుతున్నాం అంటే జస్ట్ ఉండడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వాజ్తో క్వశ్చన్ అడగడం జరిగింది అయితే అతను లాస్ట్ ఇయర్ అమెరికా పోయిండా అని క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి అది డిడ్తో ఉపయోగించడం జరుగుతుంది సో డిడ్ హీ గో టు యుఎస్ లాస్ట్ ఇయర్ అని అడుగుతాం అయితే అవును పోయాడు అని చెప్పడానికి ఎస్ హీ డిడ్ అని ఆన్సర్ చెప్తాము ఇక్కడ అవును అతను ఉండేను అని చెప్పడానికి ఎస్ హీ వాజ్ అని ఆన్సర్ చెప్పడం జరుగుతుంది సో కన్ఫ్యూజ్ కావడానికి ఏమీ లేదు మీకు ఇక్కడ ఇంకొక వెర్షన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఈ వెంట్ టు యుఎస్ఏ వెల్

ఏంటంటే హీ వెంట్ టు యూఎస్ఏ యుఎస్ అంటే అమెరికాకి పోయిండు హీ వాజ్ లివింగ్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో నివసిస్తూ ఉండెను గతంలో హీ వాజ్ వచ్చిన తర్వాత లివింగ్ అనే వర్బ్ వచ్చింది అంటే నివసిస్తూ ఉండేను ఇక్కడ హీ వాజ్ ఇన్ యూఎస్ఏ అంటే అతను జస్ట్ అమెరికాలో ఉండెను అని చెప్తాం దాని మీనింగ్ ఏంటి హీ వాజ్ ఇన్ యూఎస్ అంటే అతను అమెరికాలో ఉండెను ఈ వాజ్ లివింగ్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో నివసిస్తూ ఉండేను ఈ వెంట టు అమెరికా అంటే అతను అమెరికాకి వెళ్ళిండు అని అర్థం సో ఇన్ని విషయాల్లో మీరు కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లియర్గా ఉండే ప్రయత్నం చేయాలి ఓకే నేను ఎట్లా అంటే ఐ డిడ్ ఏ జాబ్ అంటే నేను జాబ్ చేసిన అని అర్థం ఓకే ఐ వాజ్ ఇన్ ముంబై అంటే సారీ ఐ వాజ్ డూయింగ్ ఏ జాబ్ అంటే నేను జాబ్ చేస్తూ ఉంటుని అని అర్థం ఓకే ఇక్కడ ఐ వాజ్ ఇన్ ఏ జాబ్ అంటే నేను జాబ్లో ఉంటుని అని అర్థం అంటే కన్ఫ్యూజ్ కాకుండా దేనికి అదే పర్టిక్యులర్గా పర్ఫెక్ట్గా ఉపయోగించే ప్రయత్నం చేయండి ఓకే సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ వైల్ యూజింగ్ అమెజార్ అండ్ డస్ అలాగే వాజ్వర్ అండ్ డిడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి ఓకే గైస్ థ్యాంక్స్ ఎలాట్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బై ఫర్ నావ్ టేక్ కేర్